సార్, నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీచార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను, మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలో వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ డేవిడ్. సార్, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబుర్ వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్, ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముళ్ళు కూలీలు ఫారెస్ట్లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్ర చందనుని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాడు సార్. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? సార్, ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు సార్. ఎందుకైనా మంచిది, ఈ హవాలా అమౌంట్ ని హోల్లో ఉంచమని చెప్పి తమిళ కులను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? ఆ రెండు చేయదు. ఐ మీన్ నీడ్ టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. బై ద వే, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాళ తీర్థం, బీట్ పాయింట్ 9 సార్. ఆకు
ఆకుపచ్చని శేషాచలం అడవి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగనీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. రామారావు, ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైనా చట్ట ప్రకారం ఐఎస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ, వాటికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ అస్ సీ వాట్ హీ సేస్. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు, ఎంక్వైరీలు లాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకొని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్గా అరెస్ట్ చేయించండి. వాడి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదయ్యా. సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన రాగానే డైరెక్ట్గా వారితో మాట్లాడి కేసును ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపిగ్గా ఉండు. ఓకే? ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు ఓడిపోయారు. యు ప్లేడ్ బెటర్ దన్ మీ. కమ్ ఆన్, లెట్స్ గో. Like I have an unexpected guest. I love your timing. You know why? Nene ninnu kalavadaniki plan chestunnanu. Not bad. Meeku dhairyam ekkuve. Nuvvu chesina darunalanni naaku telusu. Chattani addam pettukoni tappinchuku tirugutunnavu. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక్క సాక్ష్యం కోసం చూస్తున్నా. సాక్ష్యం? ట్రై యువర్ లక్. లక్క? నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యే వాడిని కాదు, నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అండ్ బై ద వే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకవేళ ఉన్నా నేనెప్పుడు ఒకేలా ఉన్నాను. నీ లక్ బాగుండి నాకు సాక్ష్యం దొరకకపోతే వాలంటరీగా సస్పెండ్ అయ్యి వచ్చి నీ తోలు తీసి నిన్నే అపరాధ సాక్ష్యంగా మారుస్తా. ఆయుధం మీద ఆధారపడి నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువులా ఉంటుంది. ట్రై యువర్ లక్.